चल मीडिया मित्रुलकु नमस्कारम। मार्च 1 तारीख मीकु तेलुसु जरिगिन संघटनलु अयिते इप्पुडु प्रधानंगा 3 रोजुल क्रितम ग्रीन ट्रिब्युनल स्पष्टमैन आदेशालु इच्चिंदि। जन्वाडलो 301 सर्वे नंबर नुंचि मोदलु पेडिते 313 सर्वे नंबर वरकु 25 एकरालो लक्ष स्क्वेयर फीट ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది। ఈ నిర్మాణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిది। వారి కుటుంబ సభ్యుల మీద భూములు ఉన్నాయి। ఇది అక్రమ నిర్మాణం। నిర్మాణమే కాకుండా అటు వట్టినాగులపల్లి నుంచి చెరువులు నిండి ఆ చెరువుల నీళ్లు మొత్తం గండిపేట చెరువుకు చేరే అవకాశం ఉన్న నాలాను మొత్తం పూర్తి చేసి దాన్ని రహదారిగా మార్చుకొని కేటిఆర్ గారు దాన్ని వినియోగించుకుంటున్నాడు। కాబట్టి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కింది స్థాయి సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎవరు చర్యలు తీసుకోలేకపోతున్నారు। కాబట్టి మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ అక్రమాలను నిగ్గుదేల్చి సంబంధించిన వాళ్ళ మీద అందర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో నేను కేస్ ఫైల్ చేస్తే 8 మంది సభ్యులతో కూడుకున్న కమిటీని నియమించి 8 వారాలల్లా నివేదికని ఇవ్వండి, స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి జరిగిన అక్రమాలను అన్నింటిని కూడా నివేదించండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎప్పుడైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందో ఇది అసల్తతంగం మొదలైంది। నిన్న టిఆర్ఎస్ మిడతల దండు పత్రికా సమావేశం పెట్టి అసలు విషయం గురించి మాట్లాడకుండా చాలా అంశాలు ప్రస్తావించింది। ఆ అంశాల మీద మళ్ళొకసారి నేను మాట్లాడతా, వాళ్ళు చేసిన ఆరోపణలు గాని లేకపోతే వాళ్ళు మాట్లాడిన అంశాల గురించి పత్రికేయులకు మళ్ళొకసారి నేను పూర్తి స్థాయిలో వివరిస్తా। కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి నియమ నిబంధనలను ఉల్లంఘించి 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా వాటర్ బాడీస్ ను ఎంక్రోచ్ చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని నేను చెప్పినప్పుడు ఆ పార్టీ విప్ శాసనసభ్యుడు పాల్క సుమన్ ఏం మాట్లాడిందంటే ఇక్కడ స్పష్టంగా ఉన్నది, ఫామ్ హౌస్ 4 ఏళ్ల క్రితం కేటీఆర్ గారు లీజుకు తీసుకున్నారని వెళ్ళాడు। ఇది ఎవరి పేపరు? నమస్తే తెలంగాణ కేసీఆర్ గారి గుండె చప్పుడు। కేసీఆర్ గారి గుండె చప్పుడులో ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కేటీఆర్ గారి అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్ గారు స్పష్టంగా అది కేటీఆర్ యజమాని కాదు, కేటీఆర్ 4 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాడు, మేము ఎన్నోసార్లు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, రెగ్యులర్గా కేటీఆర్ గారు అక్కడ పర్యటిస్తుంటాడు, ఆయన కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉంటాడు, ఆ ప్రాంతంలో మీరు ఎవరిని అడిగినా కూడా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అని చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారని చెప్పి బాల్క సుమన్ కేటీఆర్ ప్రతినిధిగా స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది। ఇది వాళ్ళే గుర్తించి వాళ్ళే చెప్పిన అంశం। కానీ మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు ఆయన ట్విట్టర్ లో ఒకటి పెట్టాడు, దీంట్లో ఈ కింది లైన్స్ అవుతున్నా, ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్. అంటే 301 నుంచి 313 సర్వే నెంబర్లు జన్వాడ గ్రామంలో ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలలో నాకు ఎలాంటి భూమి లేదని నేను గతంలో ఏదైతే చెప్పినో దాని ప్రకారం నాకు అక్కడ ఏమి భూమి లేదని చెప్పి కేటీఆర్ గారు తన ట్విట్టర్లో స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది। ఇది కేటీఆర్ గారి యొక్క ట్విట్టర్లో వారు స్వయంగా ప్రకటన। అయితే ఈ సందర్భంగా మీకు తెలుసిక మార్చి 5 తారీఖు రోజు
ఈ సమస్యకు సంబంధించి డ్రోన్ కెమెరాను రేవంత్ రెడ్డి గారు వినియోగించిందని, తద్వారా కేటీఆర్ గారి ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు, ఆస్తులకు భంగం కలుగుతుంది, ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసి జైలుకు పంపించినాము అని చెప్పి మార్చి 5 తారీఖు రోజు నన్ను, నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ముఖ్యమైన ఆ గండిపేట రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కూడా అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది. ఆ సందర్భంగా నా బెయిల్ మీద చర్చకు వచ్చినప్పుడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ ముందల పోలీస్ వాళ్ళు ఒక మెమోను ఫైల్ చేసిండ్రు. ఈ మెమో 12 మార్చి 2020లో ఫైల్ చేసింది అఫీషియల్గా కోర్టులో, నా బెయిల్ తిరస్కరించడానికి ఒక మెమో ఫైల్ చేసిండ్రు. ఈ కారణాల చేత రేవంత్ రెడ్డి గారి బెయిల్ను తిరస్కరించండి, ఒకవేళ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే కేటీఆర్ ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులకు ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు ఫైల్ చేసిన మేము. దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ నేను చదివినిపించదలుచుకున్నా. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ బేస్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ రివీల్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్స్ హ్యావ్ కమిటెడ్ అఫెన్స్ దట్ దే హ్యావ్ నియర్ ద ప్రాపర్టీస్ రిసైడింగ్ ద ప్రెమిసెస్ ప్రాపర్టీస్ ఆబ్లిక్ రిసైడింగ్ ప్రెమిసెస్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ ఇంక్లూడింగ్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు బ్రాకెట్లో కేటీఆర్ హానరబుల్ ఐటీ మినిస్టర్. దాంట్లోనే లాస్ట్ పారాగ్రాఫ్లో ఇంకొక మాట కూడా చెప్పారు, శ్రీ కేటి రామారావు ఈజ్ ఏ హానరబుల్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్ అండ్ సన్ ఆఫ్ హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ హై సెక్యూరిటీ థ్రెట్. ద అక్యూజ్డ్ విత్ దేర్ యాక్టివిటీస్ హ్యావ్ అక్యూజ్డ్ ఏ సెక్యూరిటీ బ్రీచ్ అండ్ గివెన్ స్కోప్ టు అదర్స్ కాజింగ్ హార్మ్ టు ది లైఫ్స్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్యామిలీ. యాజ్ సచ్ ద సెక్షన్ అందరి మీద కూడా 36 IPC చర్యలు తీసుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రేవంత్ రెడ్డి అనే అతనికి బెయిల్ వస్తే వాళ్ళ ఆస్తులకే కాదు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది ఈ కుటుంబ సభ్యులకు అని చెప్పి 12 మార్చి 2020 నాడు పోలీస్ అధికారి స్పష్టంగా నివేదిక ఇచ్చిండు. ఇక ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడ ఆస్తి ఉన్నదా లేదా, ఇది కేటీఆర్ గారు ఉంటే మేము చెప్పేది వాళ్ళే చెప్పిన అంశం మమ్మల్ని పక్కన పెట్టి మొన్న బాల్క సుమన్ గారి ఆదేశం లీజ్ కి ఇక్కడ ఉంటున్నాడని అధికార ప్రతినిధిగా అతను మాట్లాడాడు. ఆ తర్వాత విచారణ చేసిన పోలీస్ అధికారులు దీంట్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక SHOని అపాయింట్ చేస్తే ఆ SHO ఆయన విచారణ మేరకు అందిన చూసిన సమాచారం మేరకు ఇక్కడ కేటీఆర్ గారు నివసిస్తున్నారు, కేసీఆర్ కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటన వల్ల వాళ్ళ ఆస్తులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి విచారణలో సమాచారాన్ని సేకరించి కోర్టుకు నివేదించండు ఇవ్వాలని కేటీఆర్ అడుగుతున్నా. నువ్వు భూములు లేవని అన్నావు కదా, ఇవాళ నీ శాసనసభ్యుడే నువ్వు లీజ్ కున్నావు అన్నాడు, నీ పోలీసులేమో నీకు అక్కడ ప్రాపర్టీ ఉందని ఇక్కడ నువ్వు నివసిస్తున్నావు అని పోలీసులు ఇచ్చిన రూల నీళ్లు ఇవాళ నువ్వు మాత్రం నాకు చిన్న గండిపేట చెరువు చేరే అవకాశం ఉంది అలాను మొన్నగాకేసి కాబట్టి రహదారిగా మార్చుకొని ఇవాళ కేటీఆర్ గారు దానికి సంబంధించిన వాళ్ళ మీద అందరి మీద కూడా ఒకసారి చర్యలు తీసుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చూపించాను. నేను కేసు ఫైల్ చేస్తే 8 మంది సభ్యులతో కూడుకున్న 8 వారాలలో నివేదిక ఇవ్వండి, ఇయర్ లో స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి మార్చి జరిగిన అక్రమాలను అన్ని కూడా నివేదించండి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందో శైలిమా ఇక అసలు తతంగం మొదలై తారక రామారావు నిన్న టిఆర్ఎస్ 2 ఎకరాల 2 గుంటల దండు ఒకవేళ పేరుంటే పత్రికా సమావేశం నాకు తెలుసో తెలియదో అంటాడేమో, అట్లాంటి పేరున్నోళ్ళు అసలు విషయం గురించి మాట్లాడకమని అంటాడేమో, చాలా అంశాలు ప్రస్తావించి వివరిస్తా. కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో 301 సర్వే నెంబర్ల 2 ఎకరాల 2 గుంటలకు సంబంధించిన సేల్ డేట్, ఈ సేల్ డేట్ నెంబర్ 2912 ఆఫ్ 2019. కల్వకుంట్ల శైలిమా వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారికి 2 ఎకరాల 2 గుంటలు ఇచ్చింది. 301 సర్వే నెంబర్లు ఉన్న సేమ్ డాక్యుమెంట్, ఇంకొక డాక్యుమెంట్ ఎక్కువ ప్రమాదం అయినట్టుంది జనాల సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 7424 ఆఫ్ 2019. ఇది
సెవెంత్ డే ఆఫ్ మే 2019 ఇందులో కూడా కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎకరం పైన భూమి ఉంది ఇక్కడ జన్వాడలో అని చెప్పి ఇంకో ఇందులో కూడా ఫోటో ఉన్నది కల్వకుంట్ల శైలిమ గారిది మరి ఇక్కడ ఇక్కడ క్లోజ్అప్ లో కొంచెం తీసుకోండి కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో ఇక్కడ ఇది రెండో డాక్యుమెంట్ ఇక మూడో డాక్యుమెంట్ రాజకీయాలు వెళ్ళాలన్నావా కల్వకుంట్ల తారక రామారావు గారు స్వయంగా 2018 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో ఇది కేటీఆర్ గారు స్వయంగా స్వతస్ఫూరి ఆయన సంతకం ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన డిక్లేర్ చేసిన ఇది మూడవ పేజీ ఇది 20వ పేజీ ఆస్తులు అప్పులు ఎన్నికల అఫిడవిట్లో మనం డిక్లేర్ చేయాలి కాబట్టి కేటీఆర్ గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో పేజీ నెంబర్ 20 ఇంత కేటీఆర్ గారు సంతకం ఉంది ఇందులో ఎఫ్ కాలంలో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ అర్బనా వెంచర్స్ ఫర్మ్ 2,72,82,820 రూపాయలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్ లో నా ఉద్యోగం 2,72,82,820 రూపాయలు ఉన్నాయని చెప్పి అధికారికంగా కేటీఆర్ గారు స్వతస్ఫూరి తోటి ఎన్నికల అఫిడవిట్ లో డిక్లేర్ చేసిందో ఆ అర్బనా వెంచర్స్ పేరు మీద భూమి ఉన్నది అర్బనా వెంచర్స్ పేరు మీద సేమ్ 313 సర్వే నెంబర్ లో భూమి ఉన్నది ఈ భూమి డాక్యుమెంట్లు కూడా మీకు అందరికి మీడియా మీద అంటే ఇవాళ ఈ అర్బనా వెంచర్స్ కానీ శైలిమ గారి పేరు మీద ఉన్న రెండు డాక్యుమెంట్లు కానీ నా ఉద్యోగం ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో 301 నుంచి 300 సర్వే 313 సర్వే నెంబర్లలో 25 ఎకరాలల్లో 100,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా అనుమతులు లేకుండా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు 100,000 స్క్వేర్ ఫీట్లలో ఈ దీనికి రహదారి మనకు వట్టినాగులపల్లె నుంచి గండిపేటకు నీళ్లను తీసుకెళ్లే 50 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల లోతు నాలాను కూర్చి రహదారిగా మార్చుకొని ఆ ఫామ్ హౌస్ కు దారిగా వాడుకుంటున్నాడు ఇది 100% బయో కన్సర్వేషన్ జోన్ లో వాటర్ బాడీస్ వ్యతిరేకంగా బయో కన్సర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం జరిగిందని కోర్టుల మేము ఏదైతే కేసు వేసినామో ఆ సర్వే నెంబర్లలో కేటీఆర్ గారి యొక్క ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కేటీఆర్ గారు చేసిన ట్వీట్ లో క్లియర్ గా ఏమంటాడు ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీస్ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్ నేను గతంలో ప్రకటించినట్టుగా 301 నుంచి 313 సర్వే నెంబర్లలో నాకు ఎక్కడ ఎలాంటి భూమి లేదని కేటీఆర్ గారు ప్రకటించారు కేటీఆర్ గారు పచ్చబద్ధం చెప్తున్నాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇవాళ ఇన్ని రకాలుగా పచ్చిగా దొరికిపోయిన బరిపత్తల బజార్లో నిలబడ్డాక కూడా కేటీఆర్ గారు బుకాయించాలని చూస్తున్నాడు ఇవాళ కేటీఆర్ మన ఏదైతే ట్విట్టర్ లో తను ప్రకటన చేసిండో ఇన్ని ఆధారాలు నేను డాక్యుమెంట్ వాళ్ళ భార్య సతీమణి పేరు మీద ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్న అర్బనా వెంచర్స్ కు సంబంధించిన డాక్యుమెంట్ ఇవేవి కూడా నేను తయారు చేసినవి కాదు సబ్ రిజిస్ట్రార్ లో అధికారికంగా అధికారులు ఇచ్చే డాక్యుమెంట్లు ఇవాళ ఈ పోలీసులు కూడా కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు ఆయన అక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏ నార్సింగి పోలీసులు అయితే నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించారో స్పష్టంగా వాళ్ళే చూశారు వాళ్ళ అధికార ప్రతినిధి బాల్క సుమన్ మా నాయకుడు సచీలుడు సత్యహరి చంద్రుడు కలియుగంలో జన్మించిన అవతారము మా కేటీఆర్ గారు అని చెప్తున్నాడు ఇదే కాకుండా ఇంకొకటి చెప్తున్నాను నేను గతంలో ఇచ్చినప్పుడు ఫామ్ హౌస్ వెలికి తీసినప్పుడు కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయని ఇచ్చిన